Hi, hello, welcome back to my channel Cook and Travel with Archana. Mysore day tour Somnathpur temple chuddaniki memu Mysore hotel room check out chesesi 6 o'clock bayilderaamu. Approximately 35 kilometers distance lo untundi Mysore nundi maaku 45 minutes time pattindi reach avadaniki. So daranta kuda chudandi early morning bayilderadam valla climate anedi chaala superb ga undi, baaga enjoy chestu vellaamu. Akkada maniki velle sariki మేము ఎర్లీగా రీచ్ అయిపోయాం 7 o'clock. సో ఓపెన్ ఇంకా అవ్వలేదు టెంపుల్. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనకి టెంపుల్ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. కొంచెం డిస్టెన్స్లో వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసాము. ఇక్కడ తట్ట ఇడ్లీ అనేది చాలా ఫేమస్ మైసూర్లో. మీరు వెళ్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము వెంటనే టెంపుల్ దగ్గరకు వచ్చాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మనకి 8:30 to 5:30 వరకు. ఇక డైరెక్ట్గా అయినా స్కాన్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్లో కూడా రిజిస్టర్ అయ్యి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. పర్ హెడ్ 20 rupees. కిడ్స్కి అయితే మనకి ఫ్రీ అండి ఎంట్రీ. సో అలా టికెట్స్ తీసేసుకొని మేము లోపలికి వెళ్ళాము. చూసారండి మొత్తం బయట చాలా పచ్చగా గార్డెన్ అనేది మనకి నీట్గా మెయింటైన్ చేశారు. టెంపుల్ ఎంట్రన్స్లో మనకి టెంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రీఫ్గా. ఇది యాక్చువల్గా కేశవ టెంపుల్ అండి, అంటే విష్ణుమూర్తి టెంపుల్. కానీ దీన్ని సోమనాథ్ రాజు కట్టడం వల్ల దీనికి సోమనాథ్పూర్ అని టెంపుల్ వచ్చింది. సోమనాథ్పూర్ అనగానే అందరూ ఇది శివుడి దేవాలయం అనుకుంటారు. కాదండి, ఇది కంప్లీట్గా వైష్ణవ దేవాలయం. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ. అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అలా కూర్చోవచ్చు మనము. చూసారండి ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది కంప్లీట్గా సున్నపు రాయితో కట్టారు. 750 సంవత్సరాల క్రితం కట్టిన ఓల్డ్ టెంపుల్ ఇది. చూసారండి ఎంత బాగుందో మనకి ఆ శిల్పాలు చెక్కడం. దూరం నుంచే చాలా అందంగా ఉంది కదా, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మీరు చూసినట్టయితే ఒకే స్టార్ షేప్ ప్లాట్ఫామ్ పైన 3 గర్భగుడులు కట్టారు. 3 గర్భగుడులు కట్టడం వల్ల దీనికి త్రికుట అని పేరు. చూసారండి టెంపుల్ మొత్తం కూడా చాలా అందమైన శిల్పాలు చెక్కారు. అండ్ ఈ దేవాలయం పైన 1311 సంవత్సరంలో ఒకసారి మల్లిక్ కాఫర్ అనే రాజు దండయాత్ర చేశారు. అలానే 1326వ సంవత్సరంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే రాజు కూడా ఇంకొకసారి దండయాత్ర చేశారు. దొరికినవన్నీ విగ్రహాలు కానీ స్తంభాలు కానీ టెంపుల్ అంతా కూడా చాలా డ్యామేజ్ చేసేసి విగ్రహాలను దోచుకెళ్లారు. సో ఇలా విగ్రహాలను డ్యామేజ్ చేయడం వల్ల హిందూ సాంప్రదాయం ప్రకారం మనము డ్యామేజ్ అయిన విగ్రహాలకి పూజలు చేయం కాబట్టి ఈ గుడిలో ఎటువంటి పూజలు అనేవి మనకి జరగవు. మనం ఇక్కడ గమనించినట్టయితే విగ్రహాలు ఉంటాయి కానీ అవి డ్యామేజ్ అవ్వడం వల్ల పూజలు పూజార్లు అనేది మాత్రం ఇక్కడ అస్సలు లేదు. మీరు చూసినట్టయితే ఇక్కడ విగ్రహాలన్నీ కూడా ఎంత అందంగా చెక్కారు. ప్రతిదీ కూడా చాలా నీట్గా కార్వింగ్ చేసి చెక్కారు. మొత్తం 3 గర్భగుడులు కూడా చాలా అందంగా చెక్కారు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ టెంపుల్ని మొత్తం సున్నపురాయితో కట్టారు. సున్నపురాయి అంటే తెల్లగా ఉంటుంది కదా, మరి టెంపుల్ నల్లగా ఉందని అనుకుంటారు. సో సున్నపురాయి మనకి 3 రకాలుగా దొరుకుతుంది, అది బ్లూ, బ్లాక్ అండ్ వైట్. ఇది బ్లాక్ సున్నపురాయితో కట్టారు. కాలక్రమేణా ఈ టెంపరేచర్ వల్ల దానివల్ల దీని కలర్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. సో చూసారా ఎక్కడ చూసినా మీకు స్టార్ షేప్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి గర్భగుడికి వాళ్ళు స్టార్ షేప్ అనేది ఇచ్చారు. ఇక్కడ కొన్ని స్తంభాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ దాన్ని శాండ్ స్టోన్తో కట్టారు. ఏవైతే కొంచెం బాగున్నాయో అవి మాత్రం మనకి ఈ చాక్ స్టోన్తో కట్టిన స్తంభాలు. ఇక్కడ చూస్తున్న స్తంభాలన్నీ కూడా శాండ్ స్టోన్తో కట్టిన స్తంభాలు. అప్పుడు స్తంభాలు కానీ అప్పుడు వాళ్ళు ఎలా కట్టారు ఈ గుడిని అంటే మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్, అంటే ఒక దాంట్లో హోల్ చేసి ఇంకొక చాక్ స్టోన్ పెట్టి అలా కట్టుతూ వచ్చారు ఈ టెంపుల్ని. సో ఇక్కడ చూస్తే మీకు స్తంభాలు డిఫరెన్స్ కనబడుతుంది. ఈ స్తంభాలు వచ్చి మనకి శాండ్ స్టోన్తో రీసెంట్గా కట్టినవి గవర్నమెంట్ వాళ్ళు. అక్కడున్న బ్లాక్ కలర్ స్తంభాలు వచ్చి అప్పటి ఓల్డ్ టెంపుల్వి, 750 ఇయర్స్ కింద కట్టిన స్తంభాలు. అప్పుడు స్తంభాలు డిజైన్ చూసారు ఎలా ఉన్నాయో, రౌండ్గా షేప్. ఇవన్నీ కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా కట్టారు. సో ఇది టెంపుల్ మొత్తం చుట్టూ అండి. మేము ఫస్ట్ ఒక రౌండ్ వేసేసాం టెంపుల్ అంతా కూడా ఎలా ఉంది అనేది. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఖచ్చితంగా ఎవరి టెంపుల్ని మిస్ అవ్వకండి. ఏముంది అని అనుకుంటారు, బట్ వచ్చి చూస్తేనే మీరు ఈ టెంపుల్ ఒక ఇదిని ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఖచ్చితంగా మీరు ఎవరైతే మైసూర్ విజిట్ చేస్తారో వాళ్ళు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. లోపల చాలా చీకటిగా ఉంది, లైటింగ్ అస్సలు లేదు. ఎందుకంటే మనకి పూజలు జరగవు కాబట్టి లైటింగ్ అస్సలు లేదు, చాలా డార్క్గా ఉంది. సో అలానే మేము టార్చ్ వేసుకొని సెల్ ఫోన్ టార్చ్తోనే ఈ వీడియో కూడా షూట్ చేసాము.
ఈ విగ్రహం మీరు చూసినట్టయితే గర్భగుడి తలవాకిలి పైన ఉన్న విగ్రహం. లైటింగ్ లేకపోవడం వల్ల మేము టార్చ్ వేసుకొని తీసాము. లోపల గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తీద్దామంటే లైటింగ్ లేకపోయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్తంభాలు ఒక డిజైన్ చూసారా, మొత్తం లైన్స్ లైన్స్ ఉన్నాయి. అవి ఎలిఫెంట్కి తాడులు పెట్టి సున్నపురాయి చుట్టూ తిప్పారంటే అలా ఏర్పడిన డిజైన్ అది. ఇప్పుడైతే మనం మిషన్స్ వాడి డిజైన్స్ చేస్తాము. సో అదండి మొత్తానికి సోమనాథ్పూర్ విశేషాలు. సోమనాథ్పూర్ టెంపుల్ విజిట్ చేసేసిన తర్వాత వెంటనే మేము వెళ్ళాము త్రివేణి సంగమం. ఇది దాదాపుగా 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ 3 నదులు కలవడం వల్ల ఇది చాలా ఫేమస్ అయింది. ఇక్కడ కలిసే 3 నదులు వచ్చేసి హేమావతి నది, లోకపావని నది, అలాగే కావేరి నది. మీరు చూసినట్లయితే మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది వాటర్ అనేది ఎక్కువగా ఫ్లో లేదు, చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఎవరైతే సోమనాథ్పూర్ టెంపుల్ చూడడానికి వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ నదుల్లో స్నానం చేసి వెళ్తున్నారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా తెప్పలు. ఈ తెప్పల గురించి ఫస్ట్ చెప్పుకోవాలండి. చూస్తుంటేనే ఒక పెద్ద మెటల్ ప్లేట్స్ లాగా ఉన్నాయి, అండ్ ఏమంటారు సాసర్స్ లాగా ఉన్నాయి. బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది దాంట్లో కూర్చొని. అండ్ ఆ నడిపే వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక కాళ్ళతోనే దాన్ని ఎక్కడ దానికి మనకి బోట్లు అయితే కట్టేస్తారు, బట్ ఇవి కట్టకుండా కాళ్ళతోనే అతను బరువుని మెయింటైన్ చేస్తున్నాడు. అలా పట్టుకోగానే మేమందరం ఒకే తెప్పలో ఎక్కి కూర్చున్నాము, బట్ బరువుని చాలా ఈజీగా మెయింటైన్ చేశారు. మీకు కనిపిస్తున్న ఆ స్తంభం దగ్గరే మనకి 3 నదులు కలుస్తాయి. సో ఎవరైతే ఇక్కడ స్నానం చేయాలనుకుంటారో వచ్చి కూడా స్నానం చేయొచ్చు. మేము డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేకపోవడం వల్ల మేము స్నానం ఏం చేయలేదు, జస్ట్ వాటర్ తీసుకొని తలపైన చల్లుకున్నాము. సో ఆ రోజు మేము ఈ 2 కంప్లీట్ చేసుకొని మేము ఊటీకి అనేది బయలుదేరాము. మీకు ఊటీ విశేషాలు నా నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. సో ఇది మొత్తానికి మైసూర్ టూర్ అండి. మైసూర్ ప్యాలెస్ చూసాము, చాముండి టెంపుల్, అలానే నెక్స్ట్ డే మేము సోమనాథ్పూర్ టెంపుల్ అండ్ త్రివేణి సంగమం అనేది చూసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.